పాకిస్తాన్లో రిటైర్ అయినటువంటి సైనికాధికారి బాజ్వా అండ్ ప్లేస్లో ఇప్పుడు మునీర్ వచ్చాడు. అతను కాస్త సౌదీ అరేబియా, దుబాయ్ ఇట్లాంటివి తిరుగుతున్నాడు. ఈ బాజ్వాతో సన్నిహితమైనటువంటి ఒక జర్నలిస్టు ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. అదేంటంటే, ఇమ్రాన్ ఖాను నరేంద్ర మోడీ 2021లో రహస్యంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా వీళ్ళిద్దరి మధ్యన ఒక రహస్య ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా కాశ్మీర్ మీదన జోక్యం చేసుకోకూడదు, పాకిస్తాను 20 ఏళ్ల పాటు నిశ్శబ్దంగా ఉండాలని చెప్పి ఇమ్రాన్ ఖాన్ సంతకం పెట్టాడు. అందుకనే కాశ్మీర్లో ఆర్టికల్ 370-35 ఎత్తేసినా కూడా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సైన్యానికి స్వేచ్ఛనివ్వలేదు. అదే సందర్భంలో వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి మీటింగ్ అయితే ఖచ్చితం అంటూ అతను పెట్టినటువంటి ట్వీట్లు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏ పాకిస్తానీ జర్నలిస్ట్ హ్యాస్ క్లెయిమ్డ్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ వర్ క్లోజ్ టు స్ట్రైకింగ్ ఏ హిస్టారిక్ పీస్ డీల్ ఇన్ 2021 ఆఫ్టర్ మీటింగ్ ఫార్మర్ పాకిస్తానీ ఆర్మీ చీఫ్. సీనియర్ పాకిస్తానీ జర్నలిస్ట్ జావేద్ చౌదరి మేడ్ సెన్సేషనల్ క్లెయిమ్స్ సేయింగ్ పీఎం నరేంద్ర మోడీ వాజ్ టు ట్రావెల్ టు పాకిస్తాన్ ఇన్ 2021 బట్ దెన్ పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ బ్యాక్డ్ అవుట్ ఓవర్ ద కాశ్మీర్ ఇష్యూ ఎట్ ద లాస్ట్ మూమెంట్. జావేద్ క్లెయిమ్డ్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యాడ్ అగ్రీడ్ టు పుట్ ద కాశ్మీర్ ఇష్యూ ఆన్ ద బ్లాక్ బర్నర్ ఫర్ ద నెక్స్ట్ 20 ఇయర్స్. కాశ్మీర్ ఇచ్చేయమని అడిగితే ముందు ఇచ్చేయడానికి ఒప్పుకుని తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఆపేశాడండి. 9 రోజుల పాటు భారతదేశ ప్రధానమంత్రి అక్కడ ఉండి వీళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాడు. అసలు ఏమన్నా అర్థం ఉంటుందా? బేసిక్గా అందులో రహస్యంగా సంప్రదింపులు ఎట్టుంటాయి? ఇంకా అలాంటి జరిగితే నరేంద్ర మోడీ సగర్వంగా చెప్పుకుంటాడు పాకిస్తాన్ని దారికి తెచ్చామని. ఓ పక్కన పాకిస్తాన్ మొక్క చెక్కలవుతూ అయ్యేటువంటి పరిస్థితి బెలూచిస్తాన్లో కానీ లేకపోతే సింధులో కావచ్చు, సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్, బెలూచి రెబల్స్, సింధు రెబల్స్ అందరూ తిరగబడుతున్నారు, పీఓకేలో కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. దాన్ని కవర్ చేయడానికి దాని వెనకాల భారత్తో రహస్య ఒప్పందం ఉంది ఇమ్రాన్ ఖాన్కి అని చెప్పేటువంటి ప్రయత్నం ద్వారా కొత్త నాటకానికి తెరదీస్తున్నాడు బాజ్వా ఒక జర్నలిస్ట్ని అడ్డుపెట్టి.